నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరిపాలెంలోని గుంటలో నుంచి నీరు తొలగించడం వివాదాస్పదంగా మారింది. గ్రామానికి ఆనుకుని నీటిగుంట ఉంది. ఈ నీటిని గ్రామ అవసరాలకు, పశువులు తాగేందుకు ఉపయోగిస్తున్నారు. గుంటు మధ్యలో ఉన్న బావి నుంచి నీటిని సేకరిస్తుంటారు. కాని 4 సంవత్సరాలుగా ఉన్న నీరు పూర్తిగా రంగుమారి దుర్వాసన వస్తున్నాయి. ఈ నీరు బావిలోకి గ్రామంలోని బోర్లకు ఇంకుతూ కలుషితం అవుతున్నాయి. దీంతో గుంటలో నీటిని తొలగించి ఆరబెట్టుకుని వర్షాకాలానికి సిద్ధం చేయాలని ఆలోచన చేశారు. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని నీటిని బయటకు తోడేందుకు పనులు ప్రారంభించారు. ఎవరో ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటని పరిశీలించిన అధికారులిద్దరూ నీటిని తొలగించవద్దని ఆదేశించారు. దీంతో గ్రామస్తులందరూ ఆర్డీఓను కలిసి సమస్యను వివరించారు. గుంటలో మురికి నీటిని సీసాలో తెచ్చి చూపించారు. దీంతో ఆర్డీఓ నీటిని పరీక్షించి అవసరం అనుకుంటే తొలగించే చర్యలు చేపడతామని వారికి తెలిపారు. ఏం హానికరం లేదు అంటే చూడండి, మా దగ్గర ఫీల్ అయితే ఒక మాట ఏంటంటే, ఎవరో మీ దగ్గర నుంచి కంప్లైంట్ ఇస్తున్నారు, వీళ్ళంతా నీళ్లు తోడేస్తున్నారు, చేపలు పట్టేస్తున్నారు, కాబట్టి ఊరు అంతా ఒక ఊరంటే మాకే నాలుగు సంవత్సరాల నుంచి స్టాక్ ఉండేసరికి నల్లంగా పోయి సంవత్సరంలో ఫోన్ వస్తుంది. అవి బయటికి కొట్టేసి కొంచెం ఎండబెట్టి మేమే బ్లీచింగ్ 30-40 వేలు పెట్టి నీళ్ళు లోపలికి పెట్టుకుంటున్నాం. బయటికి పెడుతుంటే ఉండి అంటే ఈ నీళ్ళు వచ్చి వర్షం నుండి వచ్చి కలిసేటప్పుడు ఈ నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా కలిసిపోయిపోతాం. దీనికోసం ఏది ఈ వాటర్కి మీటర్ పెట్టించుకున్నావు. మీకు ఆ నీళ్లు తోడే వల్ల ఇబ్బంది రాదు. వచ్చే నీళ్లు ఫ్రెష్ గా ఉంటాయి. ఎండ పెట్టించారా, వర్షం నీళ్ళే పెట్టుకుంటాం దానికి కాలం నుంచి. ఈ 4-5 సంవత్సరాల్లో మేము 6-7 లక్షలు ఖర్చు పెట్టి రైల్వే గేట్ దగ్గర నుంచి మేము బోర్లు తర్వాత పైప్ లైన్ వేసి అక్కడ నీకెందుకు ట్యాంక్ ఎక్కి విడుదల చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ మధ్యలో కొన్నిసార్లు ఆ బోర్లు మోటార్లు చెడిపోయి రావటంలే. అందువల్ల నీకెందుకు అక్కడ ఉండేటటువంటి బావిలో నీళ్లు కూడా మేము వాడుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆ చెరువుల్లో నీళ్లు అసలు చూడటానికే నీకెందుకు భూయిష్టంగా తయారయ్యాడు. మీరు కూడా చూసి ఉంటారు కాబట్టి ఆ నీళ్లను మొత్తం బయటకు తోడేసి రేపు మళ్ళీ వర్షాలు కురిసి పక్కన తాళపాలెం సప్లై ఛానల్ వెళ్తుంటారు అన్నమాట. దాంట్లో నీళ్లు మళ్ళీ నీకు చెరువులోకి పెట్టే ఏర్పాటు కూడా ఆ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎవరు పెట్టుకోవటం వల్ల ఊళ్ళో చందా వేసుకొని చెప్పి రావటం కానీ మళ్ళీ ఈ నీళ్ళని తీసేయటం కానీ ఇప్పటికే 50 వేలు ఖర్చు పెట్టున్నాం. ఇంకొక 20 వేలు ఖర్చు పెడితే కానీ ఈ చెరువులో నీళ్లు బయటకు పోవు. మళ్ళీ 1 నెల రోజులు కానీ ఎండ పెడితే చెరువు శుద్ధంగా అవుతుంది. దానికి బీహెచ్సీ కానీ అది ఇది నీకెందుకు చల్లి చెరువును బాగా చేసుకొని అందుట్లో నీళ్లు బాగుండేటట్టు చేస్తే మాకు అనారోగ్య కారణాలు లేకుండా ఉంటాయని చెప్పి మా ఇది దానికి మీరు సహకరించారు. ఇక్కడ ఎందుకు వచ్చారు? రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.